ఎత్తుకు పై ఎత్తు. ఒక ఊళ్ళో ఒక సంపన్న వ్యాపారి ఉండేవాడు. అతడి పేరు రాఘవ. కాలం గడిచే కొద్దీ అతని వ్యాపారం నష్టాల పాలైంది. చెల్లించవలసిన అప్పులు చాలా మిగిలాయి. కానీ అతడు నిరాశ చెందలేదు. మరొక ఊరు వెళ్ళి అక్కడేదైనా వ్యాపారం ప్రారంభించి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకున్నాడు. తన ఆస్తినంతా అమ్మి అప్పుల వాళ్ళ అప్పు తీర్చాడు. ఇప్పుడు అతని దగ్గర ఒక త్రాసు మాత్రమే మిగిలింది. రాఘవకి భాను అనే ఒక మిత్రుడు ఉండేవాడు. ఊరు వదిలి వెళ్లే ముందు తన మిత్రుడి ఇంటికి వెళ్తాడు రాఘవ. మిత్రమా, చెప్పు, నీకు నేను ఏం సహాయం చేయగలను? నా దగ్గర ఈ త్రాసు మాత్రమే మిగిలింది. నేను తిరిగి వచ్చే వరకు దీన్ని నీ దగ్గరే ఉంచుకో. తప్పకుండా దీన్ని సురక్షితంగా ఉంచుతాను. చాలా కృతజ్ఞతలు. మరో ఊర్లో వ్యాపారం ప్రారంభించిన రాఘవ చాలా కష్టపడి తన వ్యాపారాన్ని నిలబెట్టుకున్నాడు. చాలా సంవత్సరాల శ్రమ అతన్ని మళ్లీ ధనవంతుడిగా చేసింది. ఇప్పుడు తిరిగి నేను నా స్వగ్రామానికి చేరుకోవాలి. కొన్ని రోజులకి అతను తన సొంత ఊరు చేరుకున్నాడు. కొత్త ఇల్లు కొన్నాడు. మళ్లీ అక్కడ వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు భానుని కలిసి ఇలా అన్నాడు. మిత్రమా భాను, నేను నీకిచ్చిన త్రాసిని తిరిగి నాకు ఇచ్చేవా? మిత్రమా, నాకు చాలా సిగ్గుగా ఉంది. నేను నీకు ఆ త్రాసు తిరిగి ఇవ్వలేను. ఏ, ఎందుకని? ఎందుకంటే దాన్ని ఎలుకలు తినేశాయి. త్రాసుని ఎలుకలు ఎలా తింటాయి? నా మిత్రుడు ఆశపోతూ అబద్ధాల కూరయ్యాడు. తగిన బుద్ధి చెప్పాలి. మిత్రమా భాను, ఒక మాట చెప్పడం మర్చిపోయాను. నీకోసం ఒక బహుమతి తెచ్చాను. నీ కొడుకును నాతో పంపించు. ఆ బహుమతినిచ్చి పంపిస్తా. సరే, ఇప్పుడే నా కొడుకును నీతో పంపిస్తా. ఇంటికి వెళ్లగానే భాను కొడుకుని రాఘవ తన గోదాంలో బంధించి ఉంచాడు. తిరిగి తన పనిలో పడిపోయాడు. సాయంత్రమైనా కొడుకు ఇంటికి రాకపోయేసరికి భానుకి దిగులు పట్టుకుంది. అతడు కొడుకు కోసం రాఘవ ఇంటికి వెళ్ళాడు. మిత్రమా, నా కొడుకు ఇంకా ఇంటికి రాలేదు. నీకీ విషయం ఎలా చెప్పను? చాలా విషాదమైన ఈ విషయం నీకెలా చెప్పను? మేం వస్తున్నప్పుడు ఒక పెద్ద పెద్ద గద్ద నీ కొడుకుని ఎత్తుకెళ్ళిపోయింది. నీ బిడ్డను గద్ద నుండి కాపాడలేకపోయినందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది భాను. ఇది అబద్ధం. ఇది ఎలా సాధ్యం? 10 ఏళ్ల పిల్లవాడిని గద్ద ఎత్తుకుపోతుందా? ఇద్దరు మిత్రులు వాదులాడుకోసాగారు. వారి చుట్టూ జనం మూగారు. చివరికి వారు న్యాయాధికారి వద్దకు వెళ్లాలని తీర్మానించుకుని న్యాయాధికారి వద్దకు వెళ్లారు. చూడండి, ఈ వ్యక్తి నా కొడుకును దాచిపెట్టాడు. నా బిడ్డను నాకు ఇచ్చేయమంటే ఇవ్వట్లేదు. దయచేసి నాకు ఈ విషయంలో మీరే న్యాయం చేకూర్చాలి. నీకు తెలుసా ఇతని కొడుకు ఎక్కడున్నది? ఇతని కొడుకుని గద్దెత్తుకుపోయిందండి. ఒక గద్ద అంత పెద్ద పిల్లాన్ని ఎలా ఎత్తుకెళ్లగలదు? నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. మహాశయ, ఒక పెద్ద త్రాసుని ఎలుకలు తినగాలేనిది పిల్లవాణ్ణి గద్ద ఎత్తికెళ్లటంలో ఆశ్చర్యమేముంది? న్యాయమూర్తికి చాలా ఆశ్చర్యంగా ఉంది. రాఘవ తను తాసు విషయం అంతా న్యాయమూర్తికి వివరించాడు. అంతా విన్న న్యాయమూర్తి భానుని తక్షణం త్రాసు తిరిగి ఇవ్వవలసిందిగా ఆదేశించాడు. రాఘవతో పిల్లవాడిని భానుకి అప్పగించవలసిందిగా కోరాడు. ఇద్దరి మిత్రులు న్యాయమూర్తి చెప్పినట్లు చేశారు. న్యాయమూర్తి తీర్పు ఇద్దరికీ నచ్చింది. సంతోషంగా తమ తమ ఇళ్లకి తిరిగి వెళ్ళిపోయారు. ఎదుటి వ్యక్తుల మోసాన్ని గ్రహించి తగిన సమయంలో బుద్ధి చెప్పాలని ఈ కథ ద్వారా మనకి తెలుస్తుంది కదూ.